హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఇస్ గ్రేసీ ఏపీ ఎన్నికల్లో ఓటర్ చైతన్యం వెళ్లి విరుస్తుంది ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తి నెలకొన్న పిఠాపురం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదైంది సాయంత్రం 5 వరకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 71.3% పోలింగ్ నమోదైంది గడువు ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లలో భారీగా ఓటర్లు ఉండటంతో ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది పల్నాడు మాచర్ల అనంతపురం సహా పలు చోట్ల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు వెనుకాడలేరు వర్షం పడుతున్నా కూడా లెక్క చేయక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈవీఎంలకు సంబంధించి కూడా అక్కడక్కడా సమస్యలు తలెత్తినప్పటికీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాయంత్రం 5 వరకు 68% పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదైంది పిఠాపురంలో సాయంత్రం 5 వరకు 71.3% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు పలు చోట్ల పోలింగ్ గడువు ముగిసినప్పటికీ క్యూ లైన్లలో ఓటర్లు బారులు తీరారు సాయంత్రం 6 క్యూ లైన్లలో ఉన్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు దీంతో పిఠాపురంలో 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు ఇరు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పిఠాపురంలో హోరాహోరి పోరు నెలకొంది ప్రచారం సైతం అదే రేంజ్ లో సాగింది టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడగా వంగా గీతకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి నేతలు సహకరించారు ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పిఠాపురంలో పర్యటించి ప్రచారం ముగిసే ముందు వంగా గీతకు బంపర్ ఆఫర్ ఇచ్చారు పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే వచ్చే తమ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం ను చేస్తామంటూ ప్రకటించారు అటు పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ముందుకు సాగారు కాపు సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారనేది జూన్ 4 వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తేలనుంది మరి పిఠాపురం విజేత ఎవరని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి